హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ పేరెంట్స్ డే. అయితే ఈ పేరెంట్స్ డేని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది వచ్చే వీడియో ద్వారా చూసి తెలుసుకోండి. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. అంతులేని అనురాగం అమ్మ, అలు పెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ, అమితమైన ప్రేమ అమ్మ. నా ఆశలే తన ఆయువుగా, నా గెలిపే తన లక్ష్యంగా, నా కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రమి నా మంచి కోరే స్నేహితుడు నాన్న. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా స్వల్పమే, ఎంత తలచినా మధురమే. మదర్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేచర్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్స్ టు ఆల్ మై. నానంటే ఓ ధైర్యం, నానంటే ఓ బాధ్యత, నానంటే ఓ భద్రత, నానంటే భరోసా. అందుకే నానా, నువ్వే నా సూపర్ హీరో. మాతృదేవోభవ, పితృదేవోభవ, తల్లిదండ్రులు దైవ సంబంధికులని వైదిక ధర్మం తెలియజేస్తుంది. నీ తల్లిదండ్రులను సన్మానింపు అని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. నీ తల్లిదండ్రుల్లో ఒకరు గాని ఇద్దరు గాని ముస్లివారైతే వారిని చీ ఉఫ్ అని కూడా అనవద్దని ఖురాన్ తెలియజేస్తుంది. మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మూడు గ్రంథాలు కూడా తల్లిదండ్రులతో సద్భావంతో మెలగమని వివరిస్తున్నాయి. కాబట్టి ఈ పేరెంట్స్ డే రోజు నుంచి కూడా మన ధార్మిక గ్రంథాలను అనుసరిస్తూ తల్లిదండ్రులతో ప్రతిరోజు ఒక పేరెంట్స్ డే లాగే వారికి సంతోషాన్ని అందజేస్తూ మనందరం ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఎప్పుడైతే మన గ్రంథాలను అనుసరిస్తూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటామో అప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్ డే. థ్యాంక్ యూ. జై హింద్.